నేను బామని హాయ్ భామా హౌ ఆర్ యు ఎప్పుడు వస్తున్నావు అమెరికాకి నువ్వు ఇండియా వెళ్ళావు నాకు చాలా బోర్గా ఉంది నాకు అలాగే ఉంది కానీ చెప్పేది విను నిన్న మామయ్య మా బావ జాకీతో నా పెళ్ళి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారా ఎక్కడ టీవీలోనా డోంట్ బి సిల్లీ నేను చెప్తున్నది నిజం నాకు ఏం చేయాలో తెలియటం లేదు బి బ్రేవ్ భామా ఆర్డినరీ ఆడపిల్ల కంగారు పడతా దానికి నువ్వు నేను ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నామని అంకుల్ చెప్పాయి దట్స్ ఆల్ ఆయన ఏమంటారో నో అంటేనో అబ్బా ముందు చెప్పి చూడు తర్వాత సంగతి ఆలోచిద్దాం నేను కూడా బయలుదేరుస్తున్నాను నువ్వు ధైర్యంగా ఉండు ఓకే త్వరగా రావాలి సుమా అంకుల్ కి మన సంగతి ఇప్పుడే చెప్తాను బై ఏమండి మీరు నేను వెళ్ళి భామకు కావాల్సిన చీరలు నగలు తీసుకొద్దామండి అమ్మా నాన్న లేరని భామ బాధపడకూడదు అది నా సర్లే ఆ మాత్రం నాకు తెలియదు అయినా అంతా తండ్రి అయినప్పుడు మనం ఎవరైనా కొంటానికి పెట్టడానికి అలా కాదండి పాపం తల్లి తండ్రి లేని పిల్ల అదిగో ఆ మాటే పదే పదే అనుకుంటాను ప్రతిరోజు నాకు భోజనం వడ్డించేటప్పుడు అక్కడ భామ తిన్నదోలేదోనే బాధపడేదానివి మంచి చీర కనిపిస్తే ఈ రంగు భామకు బాగా నప్పుతుందని దాచేదానివి అంతెందుకు ఆ మధ్యన తనకు కాస్త జ్వరంగా ఉందని ఫోన్ చేస్తే ఇక్కడ నువ్వు మంచిగా కదా నగలు వస్తువులైతే ఇవ్వగలం తల్లిదండ్రులు ఇవ్వగలమా చెప్పండి రేపు పేట్ల మీద ఎవరో కూర్చొని కన్యాదానం చేస్తే అది ఎంత నొచ్చుకుంటుందో ఏమో ఆని మొహం ఎవరో ఎందుకు కూర్చుంటారే నేనే పిల్ల తండ్రిగా నేను కన్యాదానం చేస్తాను పిల్లవాడి తల్లిగా నువ్వు స్వీకరిస్తావు ఆస్తి అంతా నీదని అబద్ధం ఎందుకు చెప్పావు అయ్యో ఆస్తి నాది కాదని నాకు కూడా తెలియదు ఒట్టు మరి నూతి వీడు జమీందారు తాత మనవడు సెంతకాయి ఇవన్నీ సినిమా కౌరులు అన్నమాట ఎందుకు బాబు మా జీవితాలతో ఇలా ఆడుకుంటాం మేము నీకేం అపకారం చేశామని నేనొక్క పూల మొక్క కడ నిల్చి చివాలున్న కొమ్మ వంచి ఇక ఆపుతావా నీ పుష్ప విలాపం అయ్యా నన్ను సెంటిమెంటల్ డైలాగ్ తో కొట్టకండి మీ డబ్బుకు నేను హామీ ఎలా ఇస్తావయ్యా ఎక్కడి నుంచి ఇస్తావు మాకు నమ్మకం కుదరాలిగా భావం నేను పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదేగా అంటే నువ్వు మళ్ళీ పెళ్లికి రెడీయా మీరు తప్ప ఆ పెళ్లికి ఎవరు సాక్ష్యం లేరు మీరు కిక్కులు మనకుండా ఉంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా నేను ఆస్తికి వారసునవుతా మీ బాకీ తీరుస్తా ఆ మాట నిచ్చిమిచ్చి చేసి కాదు చేతులు చేసి చేయాలి ఏంటమ్మా భావ కాఫీ నువ్వు తెచ్చావు ఆ పని వాళ్ళంతా ఎక్కడ తెచ్చారు మావయ్య వాళ్ళంతా నిజంగా పని వాళ్ళేనా నాకెందుకో అనుమానంగా ఉంది ఏంటమ్మా ఎందుకు అలా అంటున్నావు ఎప్పుడు చూసినా అంతా కలిసి గుసగుసలాడుకుంటూ ఉంటారు అడిగితే ఏమీ లేదంటారు ఇప్పుడు అంతే అలాగా ఉండు తెలిసి ఓకే ఆ పెళ్లి గురించి మేము మాట్లాడడం మరి ఈ పెళ్లి అవగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తావా అయ్యో నేను ఈ పెళ్లి చేసుకుంటుందే మీ గురించి కదా ఓ మనందరం ఇక్కడ చూస్తే అనుమానం వస్తుంది వస్తా జాకీ నీడలా వింటాడు గంట గంటకి నాకు రిపోర్ట్ కావాలి చూస్తున్నాడు నువ్వు కళ్ళు మూసుకుంటావేంటి అదే కంగారులో సభకు నమస్కారం సరే ఆ మిగతా గంగ ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు బాబు గారు అదే అదే చీర లోపల మార్చుకుంటున్నామేంటి చీర లోపలే కదా బాబు గారు మార్చుకుంటారు అవునవును ఒక్కదానే మార్చుకుంటున్నామేంటి ఒక్కళ్ళే కదా బాబు గారు మార్చుకుంటారు అవును కదా బుర్ర చెడిపోయింది వస్తాను పాపం